Hi friends, welcome to Suresh All Jobs. Ivala manam undam Secunderabad KIMS Hospital and mantha unnaru Venkateshwar garu. And ivala manam telusukune visheshalu entante ikkada training center lo manaki ee courses available lo unnai sir nadi telusukundam. Hi sir, good morning. Good morning ma'am. Tech Mahindra Foundation vari aarthika sahakaranto Secunderabad KIMS Hospital loni బోలినేని మెడ్ స్కిల్స్ ఆధ్వర్యంలో నడబడుతున్న సంస్థ ఇది. నిరుద్యోగ యువతని 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళని డిగ్రీ పాస్ అయిన వాళ్ళని తీసుకొని హెల్త్ కేర్ బిల్లింగ్ మీద శిక్షణ ఇవ్వడం, తదనంతరం వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పేయడం, అలాగే 10th pass or fail స్టూడెంట్స్ని తీసుకొని హాస్పిటల్లో నర్స్ అసిస్టెంట్గా ఉండే ఉద్యోగాలకి శిక్షణనిచ్చి ఉద్యోగాలు ఇవ్వడం మేము చేస్తున్న పని. గత 5 సంవత్సరాలుగా సుమారు 1000 మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలను ఇవ్వగలిగినాం. ఇది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మేడం అడిగి ఇవాళ తెలుసుకుందాం మనకి ఇలాంటి కోర్సెస్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయని. మ్యామ్ హాయ్. హాయ్ మ్యామ్, చెప్పండి ఇక్కడ ఏమి కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి మనకి. ఓకే, ఇక్కడ ఈ బొల్లేని మెడికల్ ట్రైనింగ్ సెంటర్లో హాస్పిటల్ బిల్లింగ్ కోర్స్ ఒకటి, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్స్ ఒకటి మేము ఇక్కడ ట్రైన్ చేస్తాము. మ్యామ్, మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు జీడిఏ అని అన్నారు, సో అసలు దానికంటే ఏంటి? జీడిఏ అంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఆర్ ఆల్సో దే ఆర్ రికార్డెడ్ యాజ్ నర్సింగ్ అసిస్టెంట్స్. ఓకే, వీళ్ళకి క్వాలిఫికేషన్ ఇందాక చెప్పాను కదా, 10th or inter pass or fail రిక్రూట్ ఎన్రోల్ చేసుకుంటాము. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేషెంట్ కేర్. ఓకే, పేషెంట్ కేర్ వచ్చేసి పేషెంట్కి ఆ కండిషన్ని బేస్ చేసుకొని ఏమేమైతే కేర్ నెసెసిటీ ఉంటుందో ఆ కేర్ని ఆ కేర్ గురించి వాళ్ళని ట్రైన్ చేస్తామన్నమాట. అండ్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత దే ఆర్ ఓన్లీ హెల్పింగ్ అవుట్ ద నర్సెస్, స్టాఫ్ నర్సెస్ ఉంటారు కదా, సో వాళ్ళకి వీళ్ళు అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తారన్నమాట. మ్యామ్, ఈ కోర్సెస్కి నార్మల్గా ట్రైనింగ్ ఇస్తున్నందుకు బయట చాలామంది అమౌంట్ తీసుకుంటారు, సో మీరు ఎందుకు ఫ్రీగా చేస్తున్నారు? ఇట్ ఈస్ బేసికలీ ఎందుకు అంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మేము ఈ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసినాము. అండ్ ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ అన్ ఎన్జిఓ కాబట్టి వీఆర్ గివింగ్ ఫ్రీ కోర్సెస్ ఫర్ దెమ్. సో నార్మల్గా ఫ్రీ ట్రైనింగ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ లాంటివి ఏమైనా? లేదు, ఫుడ్ అండ్ అకామిడేషన్ మేము ఇవ్వము, వాళ్ళు సెల్ఫ్గా అరేంజ్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ సెంటర్కి రావాలి. ఓకే, సో ఫ్రీ ట్రైనింగ్ అనేవి జాబ్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు అన్నారు, అయితే 100% ప్లేస్మెంట్ అనేది ఉందా ఇక్కడ? 100% ప్లేస్మెంట్ గ్యారంటీడ్ అండి. వీళ్ళకి కోర్స్ డ్యూరేషన్ ఫినిష్ అవ్వగానే వాళ్ళకి ఇమీడియట్గా ఇంటర్వ్యూస్కి పోస్ట్ చేస్తారు, సో దే హ్యావ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ అండ్ గెట్ ఇన్ టు ద జాబ్స్. ఓకే, సో ఈ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారా మేడం మీకు? బోత్ ద కోర్సెస్కి మేము సర్టిఫికేషన్ ఇస్తాము, ఆ సర్టిఫికేట్తోనే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అయితే ఓన్లీ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు అంటున్నారు కదా, సో ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ కీమ్సా, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా ఈ సర్టిఫికేట్ మనకి వ్యాలిడ్ ఉందా? ఈ సర్టిఫికేట్ వాళ్ళు ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లో వెళ్ళి ప్రెజెంట్ చేసినా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూస్కి అలౌ చేస్తారు. మ్యామ్, చాలామంది ఏంటంటే బయట వ్యూస్ ఏమనుకుంటున్నారు అంటే ఇది ఫ్రీగా ఇస్తున్నారు, జెన్యున్ కాదేమో, ఇది ఫేక్ ఏమో అని చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి. సో అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఓకే, సో ఇది ఫేక్ అసలు కాదు అండి, ఎందుకంటే టెక్ మహేంద్ర ఫౌండేషన్ కొలాబరేషన్లో ఉంది కాబట్టి, అండ్ ఆల్సో ఇది కిమ్స్ రిలేటెడ్ ఉంది కాబట్టి దిస్ కెన్ నెవర్ బీ అ ఫేక్ న్యూస్ అండి. దిస్ ఇస్ కంపల్సరీ గ్యారంటీడ్ కోర్సెస్, సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి గ్యారంటీగా ఇస్తారు, అండ్ జాబ్ ప్లేస్మెంట్ కూడా 100% ఉంటుంది. ఓకే, సో ఈ కోర్సెస్కి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎలిజిబుల్ అన్నమాట? బోత్ ద జెండర్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ కోర్సెస్కి ఎన్ని మంత్స్ డ్యూరేషన్ పడుతుంది నార్మల్గా ట్రైనింగ్కి? ఓకే, హాస్పిటల్ బిల్డింగ్కి మాత్రం 6 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది, అండ్ వెర్ యాజ్ కమింగ్ టు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ దానికి 4 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. హాస్పిటల్ బిల్డింగ్కి వచ్చేసి 4 మంత్స్ థియరీ క్లాసెస్ ఉంటుంది, 2 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్కి 3 మంత్స్ థియరీ క్లాసెస్ ఉంటాయి, 2 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ హాస్పిటల్లో పోస్ట్ చేస్తారు. సో నార్మల్గా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్లో ఏంటి అని అంటే బాయ్స్కి సపరేట్ టైమింగ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ టైమింగ్స్ అనేవి ఉంటుంది, సో ఇలాంటివి ఏమైనా మనకు ఉన్నాయా ఇక్కడ సపరేట్గా? లేదు అండి, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ టైమింగ్స్ ఉంటుంది, 9 to 6. మ్యామ్, జనరల్గా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్లో ఏంటి అని అంటే మనకి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు వాళ్ళు, మనీ అనేవి, సో అలాంటివి ఏమైనా ఛార్జ్ చేస్తారా మనం ఇక్కడ? లేదు అండి, సర్టిఫికేషన్ కోర్స్ డ్యూరేషన్ అయిపోగానే సర్టిఫికేషన్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చేస్తాము, అండ్ వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్. ఈ సర్టిఫికేట్ వల్ల యాక్చువల్గా వాళ్ళకి ఎలాంటి యూజ్ అనేది ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు?
హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. వన్ ఆఫ్టర్ ది అదర్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు గ్రో అవ్వచ్చు ఎనీ ఆర్గనైజేషన్లో. సో ఆ సర్టిఫికేట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు జనరల్ డ్యూటీ అసిస్టెంట్, వీళ్ళది బేసిక్ పొజిషన్ కాబట్టి దే విల్ హ్యావ్ టు గో ఫర్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఆ తర్వాత వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది. మ్యామ్, ఈ ట్రైనింగ్ సెంటర్లో నార్మల్గా మనకి జాబ్స్ అంటే ఏపీ తెలంగాణ మాత్రమే మీరు ఏమైనా లొకేషన్స్లో పెట్టాలనుకున్నారు, లేకపోతే ఏ లొకేషన్స్లో అయినా మీరు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారా? ఇది ఓన్లీ ఏపీ తెలంగాణ అని ఏమీ పర్టికులరిటీ లేదు. ఏ ప్లేస్లో అయినా కూడా వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే సర్టిఫికేషన్ ఇస్తాం కాబట్టి దే కెన్ గో విత్ ద సర్టిఫికేట్స్. సో ఇంకా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్లో నార్మల్గా మేము చూసిన దగ్గర ఏంటి అని అంటే ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, సో అదర్ క్యాస్ట్ వాళ్ళకి లేదు అనేవి చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా మనకి ఇక్కడ ఉన్నాయా క్యాస్ట్ ఫీలింగ్స్ లాంటివి? క్యాస్ట్ డిఫరెన్సియేషన్ అసలు లేదు అండి, ఎవరికైనా కూడా ఇష్టం. మెయిన్ ఇది ఫోకస్ చేసేది ఏంటి అంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళ మీదకి, అంతేకాని వేరే ఏ రీజన్ మీద ఫోకసింగ్ లేదు. మ్యామ్, సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అన్నారు కదా, ఆ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మీకు కోర్స్ అంతా అయిపోయింది కంప్లీట్గా, ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే జాబ్ ప్లేస్మెంట్ చేసేవాళ్ళు అప్పుడు అయినా కానీ, సో నార్మల్గా మనం ఏంటి అని అంటే జనరల్గా కొంతమంది అమౌంట్ అనేది చార్జ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా అప్పుడు ఉన్నాయా, లైక్ జాబ్ లొకేషన్ చూపించినప్పుడు ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు అలాంటివి ఏమైనా చార్జ్ చేస్తారా? లేదు. మ్యామ్, మన ఈ ట్రైనింగ్ సెంటర్లో ఓన్లీ ఏపీ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి? అట్లా ఏం లేదు, ఎవరైనా రావచ్చు. From any place they are allowed to join the training center and వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో అక్కడ ఒకవేళ ఆర్గనైజేషన్ అవైలబిలిటీ ఉంటే దే విల్ డెఫినెట్లీ గెట్ ప్లేస్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఓకే, ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్లో నార్మల్గా కొన్ని కోర్సెస్కి గవర్నమెంట్ అనేది మనకి స్టైపెండ్ అనేది ఇస్తూ ఉంటుంది, సో అలాంటి స్టైపెండ్ ఏమైనా మనకి ఉందా? లేదండి, స్టైపెండ్ ఏం లేదు దీనికి. ఓకే మ్యామ్, నార్మల్గా ట్రైనింగ్ సెంటర్స్లో ఏంటి అంటే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, సో ఈ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? ఇక్కడ ఏజ్ లిమిట్ రెండు కోర్సెస్కి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉన్నారండి. ఓకే, ఈ కోర్సెస్కి ఏపీ అండ్ తెలంగాణ ఓన్లీ ఇద్దరు మాత్రమే వ్యాలిడా, లేకపోతే అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా వ్యాలిడా? ఏ స్టేట్ వాళ్ళైనా కూడా జాయిన్ అవ్వచ్చు ట్రైనింగ్ సెంటర్లో, ఏ కోర్స్కైనా కూడా ఏ స్టేట్ వాళ్ళైనా కూడా మేము తీసుకుంటాం. ఓకే, జాయిన్ అంటే ఈ నార్మల్గా ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి మనకి కొన్ని ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ ఉంటాయి, సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మనకి? లేదండి, వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళ ఆ క్రైటీరియా ఉంటుంది కదా, ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాన్ని బట్టి వీ విల్ బి ఎన్రోలింగ్ ది అడ్మిషన్స్. ఏమీ ఎగ్జామ్ లేదు. ఓకే, సో నార్మల్గా జనరల్గా మనకి ఏంటి అని అంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్లో కొన్ని సర్టిఫికేట్స్ కానీ ఫొటోస్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొని రావాలి అని అనుకుంటుంటారు, సో ఇలాంటివి ఏమైనా తీసుకొని రావాలా మనం? అవునండి, డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ తీసుకుంటాం మేము, ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి, ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, అండ్ వాళ్ళు ఏ స్టేట్కి బిలాంగ్ అయి ఉన్నారు అని కూడా ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుంటాము, వాళ్ళ ఇంటర్ అండ్ ఒకవేళ బిల్లింగ్ అయితే బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పాను కాబట్టి వాళ్ళ బీఎస్సీ మెమోస్ తీసుకుంటాము, అండ్ ఒకవేళ జీడిఏ వాళ్ళకి అంటే ఓన్లీ 10th ఇంటర్ మెమోస్ తీసుకుంటాము, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంతే. మ్యామ్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే ఈ ట్రైనింగ్ సెంటర్స్కి చాలామంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు, సో ఇక్కడ అప్రోచ్ అవ్వాలి అంటే అసలు లొకేషన్ ఏంటి, అసలు డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తారా మీరు? ఓకే, ఇది బొలినేని మెడ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ క్యాంపస్. కిమ్స్ హాస్పిటల్ క్యాంపస్లో 2 బ్లాక్స్ ఉంటాయండి, బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2. సో ఈ బ్లాక్ 1లో ఫస్ట్ ఫ్లోర్లో మా ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, సో ఇక్కడ వాళ్ళకి ఈజీగా లొకేట్ అయిపోతుంది, ఎందుకంటే అది దిస్ ఈజ్ అ హాస్పిటల్ క్యాంపస్ కాబట్టి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, జీపీఎస్లో చూసినా కూడా వాళ్ళకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యామ్, మిమ్మల్ని మేము కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇలా? మేము కాంటాక్ట్ నెంబర్స్ ఇంకా మెయిల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది ఫాలో అయితే చాలు. మ్యామ్, ఏ టైంకి మీకు కాల్ చేయొచ్చు? మార్నింగ్ అవర్స్, వర్కింగ్ అవర్స్లో 9 to 6 PM, 9 AM to 6 PM ఏ టైంకి అయినా అవైలబుల్ ఉంటాము. మ్యామ్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి లైక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా ఏ డేస్లో అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? రిజిస్ట్రేషన్ మాత్రము వర్కింగ్ డేస్లోనే చేస్తాము, దట్ ఈస్ మండే టు సాటర్డే. బట్ ఈ మా దగ్గర ఎట్లా అంటే సెకండ్ సాటర్డే ఈజ్ అన్ ఆఫ్. ఓకే, సెకండ్ సాటర్డే అండ్ సండే ఆఫ్ ఉంటుంది, మిగిలిన అన్ని డేస్ వర్కింగే ఉంటుంది. సో ఆ డేస్ డ్యూరేషన్లో వచ్చి దే కెన్ గో ఫర్ రిజిస్ట్రేషన్.